వ్యవస్థలని మేనేజ్ చేయడంలో దిట్ట చంద్రబాబు నాయుడు. కేంద్రంతో అంటే బీజేపీతో పొత్తు పెట్టుకొని వ్యవస్థలను కొన్నింటిని మేనేజ్ చేసి ఈరోజు ఏదో కొన్ని ఎల్లో మీడియాల్లోనో కొన్ని ఛానల్స్లోనో కూటమి గెలవబోతా ఉందనేది ప్రచారం. మా వాళ్ళనందరినీ కూడా భయభ్రాంతులు చేయటం, కేసులు పెట్టించడం. ఈ పరిస్థితుల్లో ఒకటే చెప్తా ఉన్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకని కూడా చెప్తా ఉన్నాం, జూన్ 4వ తారీఖున సంబరాలకు సిద్ధం కండి. జగన్మోహన్ రెడ్డి గారు మరలా బ్రహ్మాండమైన భారీ మెజార్టీతో గెలవబోతూ ఉన్నారు. ప్రజలందరూ కూడా వన్ సైడ్ వార్, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రవర్ణాల్లో ఉన్న పేదలందరూ కూడా ఒకతాడి మీదకి వచ్చారు, మొత్తం కూడా జగనన్నకి పట్టం కట్టబోతూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో జీర్ణించుకోలేని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ మైండ్ గేమ్తో ఎలక్షన్ కమిషన్ని, అదేవిధంగా పోలీస్ వ్యవస్థని, ఆ వ్యవస్థలో ఉన్న కొంతమందిని వాడుకొని మా మీద దాడులు చేయటం, మా మీద దాడులు చేయటమే కాకుండా మా మీద కేసులు పెట్టించడం కూడా జరుగుతూ ఉంది. ఈ పరిస్థితుల్లో ఎక్కడా కూడా తగ్గేదే లేదు, ఎక్కడా కూడా మా పార్టీ లీడర్లు కానీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ధైర్యంగా ఉన్నారు, సంబరాలకు సిద్ధం కమ్మని చెప్పి మరొకసారి పిలుపునిస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు ఆఖరికి కుప్పంలో కూడా ఓడిపోబోతా ఉన్నాడు, లోకేష్ ఓడిపోబోతా ఉన్నాడు, పవన్ కళ్యాణ్ హిందూపురంలో బాలకృష్ణ అందరూ కూడా ప్రజల నాడి ఒకటే, జగనన్న వెంట నడవాలా, జగనన్నతో జత కట్టాం, జెండాలు జత కట్టారు, జనం మాత్రం జగనన్నతో జత కట్టారు. ఇది నిజమవుతూ ఉంది. జూన్ 4వ తారీఖున విజయోత్సవ సంబరాలు చేయబోతా ఉన్నాం, జగనన్న ముఖ్యమంత్రి కాబోతా ఉన్నాం.